హలో అండి అందరికీ యాపిల్ మ్యాంగో మ్యూజిక్ ఛానల్ కి స్వాగతం అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా నేను ఫస్ట్ టైం ఒక 1 వీక్ బిఫోర్ ఒక వీడియో చేసి పెట్టానండి అంటే నేను కనిపిస్తూ 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా అని చెబుతూ అదే విధంగా ఇక ముందు ముందు నేను వీడియోస్ ఎటువంటివి అప్లోడ్ చేయాలి అని మీ అందరికీ ఒక సజెషన్ అడిగాను దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇచ్చారు సో మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే మీరు నాకు రెస్పాన్స్ ఇచ్చారు కనుక నాకు చాలా సంతోషంగా ఉంది ఇక నుంచి నేను ఏదైనా చేయడానికి ఒక ధైర్యంగా ఒక అడుగైతే నేను ముందుకు వేయగలను అలాగే చాలా మంది ఏమన్నారంటే మీ ఫ్యామిలీ కాన్సెప్ట్ పెట్టండి అని అన్నారండి మీ అందరం లెర్నర్స్ అండి కాన్సెప్ట్ పెట్టి అంత విద్వాంసులు అయితే కాము అందులోకి మా వారు సరదాగా ఏదో మృదంగం నేర్చుకుంటున్నారు నేను డిప్లొమా అయినా కూడాను కాన్సెప్ట్ చేసినంత స్థాయికి ఇంకా ఎదగలేదండి నేను ఇంకా స్టూడెంట్ నేను పాటలంటే నాకు చిన్నప్పటి నుండి పాడడం చాలా ఇంట్రెస్ట్ యథాలాపంగా ఇంతకుముందు ఎప్పుడూ కూడా డివోషనల్ సాంగ్స్ మధ్య మధ్యలో పాడుతూనే ఉంటూ ఉంటాను కదా కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే వాళ్ళ కోసం నేను ఇంతవరకు పాడిన డివోషనల్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు చూడగలరు అలాగే మా అబ్బాయి కూడా కొన్ని పాడాడు వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడగలరు కొంతమంది కథలు చెప్పమన్నారు మంచి మంచి టిప్స్ చెప్పమన్నారు పూజకి సంబంధించిన చెప్పమన్నారు సో పూజకి సంబంధించినవి టిప్స్ లాంటివి కూడాను మనకి యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్ ఉంది కదండి సో దాంట్లో వీలున్నంత వరకు నేను ఏవేవి చేస్తూ ఉంటానో వాటి పూజా విధానాలు ప్రసాదాలు ఆల్రెడీ చెప్తూనే ఉన్నానండి ఇంకా అక్కడ కూడా లైవ్లో కనిపిస్తూ పూజకి సంబంధించి అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఏమైనా ఉపయోగమైన టిప్స్ అవి అడుగుతున్నారు కనుక త్వరలో అటువంటి వీడియో ఏదైనా అక్కడ చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇది కంప్లీట్గా మ్యూజిక్ రిలేటెడ్ వీడియోస్ అంటే ఎక్కడైనా కచేరీలు కానీ వీలుంటే నేను అప్పుడప్పుడు డివోషనల్ సాంగ్స్ అలాగే మా వాడు మా చిన్నబాబు పాడుతూ ఉంటాడు కదా వాడికి ఏమైనా పాటలు అలాగే ఇప్పుడే జస్ట్ ఒక 2 అవర్స్ బిఫోర్ మా చిన్నవాడి కీబోర్డ్ మీద వాయించిన పాటను అప్లోడ్ చేశానండి యాక్చువల్గా ఇంకో ఛానల్ ఉందండి యాపిల్ మ్యాంగో మ్యూజిక్ ట్రెండ్స్ అని కొత్త పాటలన్నీ కూడా కీబోర్డ్ మీద వాయించి మా చిన్నబాబు అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాడు సో కొత్త సాంగ్స్ కాకుండా కొంచెం మెలడీ ఇప్పుడు ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట అనమాట అది మీకు తెలుసు కదా ఆ ట్యూన్తో వస్తుంది ఈ పాట మీకు తెలిసే ఉంటుంది సో ఎస్పీబీ గారి పాట అనమాట సో అందుకని అది మెలోడీ సాంగ్ అని ఇందులో అప్లోడ్ చేశాను అలాంటి మెలోడీ కానీ లేకపోతే ఓల్డ్ సాంగ్స్ ఏమైనా కీబోర్డ్ మీద వాయిస్తే ఇందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే ఎప్పుడైనా ఏమైనా వాడి పాడినా కూడా ఇందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను కొత్త సాంగ్స్ కీబోర్డ్ మీద అయితే మాత్రం యాపిల్ మ్యాంగో మ్యూజిక్ ట్రెండ్స్లోనే ఉంటుంది దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడగలరు అలాగే నేను కథలు మాత్రం చెప్పాలనుకుంటున్నానండి మంచి మంచి కథలు అనమాట ఇప్పుడు కథలు చెప్పిన వాళ్ళు ఎవరున్నారండి మా చిన్నప్పుడు అయితే మంచి మంచి కథలు చదివేవాళ్ళం ఇప్పుడు అందరు పిల్లల చేతిలో సెలవులు ఉన్నట్టే అప్పుడు మాకైతే స్కూల్ నుంచి రాగానే బాలమిత్ర బాలచంద్రిక బాలజ్యోతి ఎన్ని ఉండేవో అనమాట ఆ బుక్స్ అని నేనే ఫస్ట్ చదువుతానని అందరం లాక్కునేవాళ్ళం మేము నలుగురం అనమాట సో నేను ముందు చదువుతాను దెబ్బలాడుకునేవాళ్ళం మాకు అంత ఇష్టము చిన్నప్పటి కథలు చాలా ఇంట్రెస్ట్ అనమాట చాలా చదివేదాన్ని ఇప్పటికీ కూడా నేను ఈనాడు పేపర్లో కూడా కథ చదువుతానండి చిన్నపిల్ల కథ ఉంటుంది కదా పెద్దవాళ్ళు మామూలు కథ కాకుండా లాస్ట్లోని పిల్లల కోసం బాల వికాసలో ఇస్తాడు కదా ఒక కథ అది కూడా చదువుతాను అనమాట నాకు చాలా ఇష్టం అనమాట ఇంచుమించు మా పిల్లలకి 8th క్లాస్ 9th క్లాస్ వచ్చినంత వరకు కూడాను రాత్రులు కథలు చెప్పే అలవాటు ఉంది వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట సో కథలని మాత్రం తప్పకుండా నేను చెప్తానండి ఇప్పుడే ఒక నెక్స్ట్ వీడియోవే ఒక కథతో ఒక మంచి కథతో స్టార్ట్ చేశాను ఆ కథ కూడా మీరు విని మీ అమూల్యమైన మీ ఫీడ్బ్యాక్ నాకు ఖచ్చితంగా ఇవ్వండి అలాగే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం మీద షేర్ చేయాలండి మన ఛానల్ ఈ 19th అక్టోబర్ వస్తే 2 ఇయర్స్ పూర్తి చేసుకుంటుందని నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా కానీ యూట్యూబ్ పెట్టిన రూల్స్ ప్రకారం 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు 4000 అవర్స్ అయిపోయాయి కానీ మనది మానిటైజేషన్ అవ్వదండి దానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఇయర్ అంటే పెట్టిన సంవత్సరం 4000 అవర్స్ పూర్తి అయిపోయాయి కానీ అప్పుడు సబ్స్క్రైబర్స్ 1000 లేరండి ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ 4000 అవర్స్ అవ్వలేదండి 3800 గంటలు మాత్రమే అయ్యాయండి ఈ 19వ తారీఖుకి ఆ 200 అవర్స్ పూర్తి అయితేనే మన ఛానల్ గుర్తింపు అంటే మానిటైజేషన్ అవుతుంది లేదంటే మళ్ళీ ఈ వాచ్ అవర్ పోయి మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట
అది చాలా నిరుత్సాహం అనిపిస్తుంది, పెట్టిన కష్టం అంతా పోయినట్టుగా అనిపిస్తుంది. సో ప్లీజ్ మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, ఎందుకంటే మనకి కొంచెం ఒక రెండు మూడు నెలలు టైం ఉంది అనుకున్నా సర్లే మానిటైజేషన్ లేట్ అయితే ఏమైంది, మంచి వీడియోలు పెట్టి అందరికి చేరువైతే చాలా అనుకుంటాం. కానీ ఈ వారం రోజుల్లోనే ఈ వాచ్ అవర్ పోతుంది అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. అందుకని మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నానండి, అడగంది అమ్మైనా పెట్టదు కదా, అందుకని మీ అందరిని అడుగుతున్నాను. మీరంతా తలుచుకొని వాచ్ చేశారంటే 200 అవర్స్ ఖచ్చితంగా ఇట్టే అయిపోతాయండి. కొన్ని మీరు చూడండి, కొన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలా వేగంగా అయిపోతాయి. తప్పకుండా ఈ హెల్ప్ మీరు చేస్తారని అనుకుంటున్నాను. మంచి కచేరీలు కనుక ఈ ఛానల్ నిలబడాలని నాతో పాటు మీరు కూడా కోరుకొని నాకు ఈ హెల్ప్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటానండి మరో మంచి వీడియోతో ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.